హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతున్నామంటే, రెండు యూట్యూబ్ ఛానల్స్ ఒకే గూగుల్ యాడ్సెన్స్లో లింక్ చేసుకోవచ్చా లింక్ చేసుకోకూడదా అని చాలామందికి డౌట్ అనేది ఉంటుందండి. ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక ఛానల్కి మానిటైజేషన్ వచ్చింది, గూగుల్ యాడ్సెన్స్ లింక్ చేసేసారు. ఇంకో ఛానల్కి మానిటైజ్ వస్తుంది, ఆ ఛానల్ని సేమ్ గూగుల్ యాడ్సెన్స్లో ఆల్రెడీ క్రియేట్ చేసిన గూగుల్ యాడ్సెన్స్లో లింక్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అని చాలామందికి డౌట్ ఉంది. ఒకే ఆన్సర్ ఏంటంటే లింక్ చేసుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు రెండు ఛానల్స్ ఉన్నాయి, రెండు ఛానల్స్ ఒకే గూగుల్ యాడ్సెన్స్లో లింక్ చేశారనుకోండి. రెండు ఛానల్స్లో ఏదైనా ఒక ఛానల్కి ఇష్యూ వచ్చిందనుకోండి, గూగుల్ యాడ్సెన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాలిడ్ ట్రాఫిక్ కావచ్చు, ఇన్వాలిడ్ క్యాటివిటీ కావచ్చు, అదర్ పాలసీ రీజన్స్ కావచ్చు, ఆ ఎఫెక్ట్ వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ పడడం వల్ల ఇంకో ఛానల్ కూడా ఎఫెక్ట్ అనేది అవుతుంది. అంటే ప్రాబ్లం అక్కడికి క్రియేట్ అవుతుంది, మానిటైజేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది, స్టెప్ టూలో మీకు ఎర్రర్ అనేది వచ్చేస్తుంది, యాడ్స్ రాదు, రెవెన్యూ రాదు. ఓకేనా? ఎప్పుడు మీరు ఒక ఛానల్కి ఒక గూగుల్ యాడ్సెన్స్ మాత్రమే ఉండాలి, ఇంకో ఛానల్కి సపరేట్గా మీరు క్రియేట్ చేసుకొని వెళ్ళాలి. ఎప్పుడు రెండు యూట్యూబ్ ఛానల్ ఒకే గూగుల్ యాడ్సెన్స్లో లింక్ అనేది చేసుకోకండి, అది ఎప్పుడున్నా సరే మీకు ప్రాబ్లంగా ముగుస్తుంది. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అందరికీ షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.